ట్వెల్త్ ఫైర్ బాలీవుడ్లో వచ్చినటువంటి రీసెంట్ సినిమా. ఈ సినిమాను చూస్తే ఏ నిరుద్యోగైనా తనను తాను ఆ సినిమాను చూసుకుంటాడు. సినిమా స్టోరీ ఏంటి మాట్లాడదాం. హాయ్, దిస్ ఇస్ గోల్కల్ రాశే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, మీకు నచ్చినట్లు కామెంట్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ చేయడం మర్చిపోద్దండి. సినిమా పేరు ట్వెల్త్ ఫైర్. సినిమా థీమ్ ఏంటంటే మనోజ్ కుమార్ శర్మ అనే ఒక యువకుడు ఉంటాడు. ఆయన ఉండే ప్రాంతంలో మాస్ కాపింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇంటర్లో చాలా చుట్టూ పెట్టుకొస్తాడు. కానీ లోకల్ ఎమ్మెల్యే ఒక ఒప్పందం ప్రకారం ఏం చేస్తాడు అంటే, మీరు ఏం చేసినా సరే పాస్ చేయని చెప్పడంతో అక్కడ ప్రిన్సిపలే అందరితో ముగ్గురు పెట్టి ఆయిస్తుంటాడు. బట్ అప్పుడు అక్కడికి దుష్యంత్ సింగ్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ వస్తాడు. సో డిఎస్పీ వస్తారు. ఆ డిఎస్పీ వచ్చి ఆయన అరెస్ట్ చేసుకుని పోయి కాపీ జరగకుండా వస్తాడు. మనోడు ఒకసారి మొత్తానికి ఇంటర్ ఫెయిల్ అయిపోతాడు. బుద్ధి వచ్చి ఒక సంవత్సరం అంతా కూడా బాగా చదువుకొని ఇంటర్ పాస్ అవుతాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఉద్యోగం పోవడం, అవినీతి చేయనందుకు ఆయన ఉద్యోగం పోవడంతో కుటుంబం అంతా చిన్న భిన్నం అవుతుంది. వాళ్ళ నాన్న వలసి వెళ్తాడు, మనోడు ఇంటర్ నుండి డిగ్రీ పడతాడు. మరి డిగ్రీ మూడేళ్ళు చదివిన తర్వాత కుటుంబాన్ని బాగు చేయాలనే కొంతో గ్వాలియర్ అయిన ఒక ఊరికి వెళ్ళి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే లోకల్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ వన్ ఉద్యోగం కొట్టి డిఎస్పీ కొట్టాలని బయలుదేరుతాడు. బట్ గవర్నమెంట్ అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిధులను కూడా నిషేధించి 3 సంవత్సరాలు నోటిఫికేషన్ ఏంటంటే తిరుగుతూ ఉంటాడు ఆ టైంలో. సో అనుకోకుండా తన బ్యాగు డబ్బులు అని పోగొట్టుకుంటాడు. అనుకోని వ్యక్తి కలిస్తే ఢిల్లీకి వెళ్తాడు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యాడు. సో మొత్తం 4 అటెంప్ట్స్ ఉంటే ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై కాడు, సెకండ్ టైం పట్టుబట్టి ప్రిలిమ్స్ పాస్ అవుతాడు, 3వసారి మెయిన్ సెలెక్ట్ అవుతాడు, 4వసారి ఇంటర్వ్యూలో ఎలా గెలుస్తాడు అనేది ఒక థీమ్ అంతే. మరి ఈ కథలో ప్రతి ఒక్కడు కూడా తనంతా ఎందుకు ఊహించుకుంటాడంటే, ఈ ప్రపంచంలో గెలిచేంత వరకు ప్రతోడు ఎక్కడో దగ్గర ఓడిపోతూనే ఉంటాడు, ఎక్కడో ఒక దగ్గరైనా ఓడిపోతూనే ఉంటాడు. అది టెన్తా, ఇంటరా, లైఫా, లవ్వా, రిలేషన్సా, ఏదో ఒక దగ్గర ఓడిపోతాడు. అందుకే ఈ కథ చూసిన ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా, లేదా ఆ నిరుద్యోగాన్ని ఎక్కువ కాలం చూసినటువంటి ఏ వ్యక్తి అయినా కనెక్ట్ అయినటువంటి సినిమా ఇది. సో సినిమా థీమ్ ఏదైనప్పటికీ కూడా ఓటమి నుంచి నేర్చుకున్న ఎవడైనా సరే గెలుపొందుతాడు అని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ. ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. కొంచెం సినిమాటిక్గా ఉండొచ్చు, కానీ మనోజ్ కుమార్ శర్మ అనే ఒక వ్యక్తి అత్యంత పేదరికం నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా దిగాడో చెప్తాడు సినిమాలో. మరి సినిమా థీమ్ ఏంటి, ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. సో మనం కూడా 10th లోనో, ఇంటర్లోనో, 10th లోనో, లేదా లాస్ట్ డిఎస్లోనో ఎక్కడో కోల్పోయి ఉంటాం. ఒక్కసారి సినిమా చూస్తే మళ్ళీ బూస్ట్ అప్ అవుతుంది. సినిమా థీమ్ ఏంటంటే ట్వెల్త్ ఫెయిల్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. అంటే ఇక్కడ ఫెయిల్ అయిన ప్రతి వ్యక్తి గెలుస్తుంటే గుర్తుపెట్టుకో, గెలుపొందినప్పుడు ఎప్పటికీ ఫెయిల్ అంటాడు. కానీ ఇంటర్ ఫెయిల్ అయితే మాత్రాన ఖచ్చితంగా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్తో కాదు. ఆ ఓటమి నుంచి చాలా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నిరంతరం పోరాడితే తప్ప సక్సెస్ రాదు. మరి వీరైతే సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు నచ్చినంత కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా చూస్తున్నంతసేపు ఈ సినిమాలో నువ్వే హీరో ఉంటావు ఖచ్చితంగా. ఆ చివరికి ఉండేటువంటి ఇంటర్వ్యూలో కూడా నిన్ను నువ్వు చూసుకుంటావు ఖచ్చితంగా. సినిమా నిన్ను నీలో ఒక కొత్త వ్యక్తిని మళ్ళీ బయట తీసుకొచ్చి మళ్ళీ పోరాడే తత్వాన్ని కలిగిస్తుంది. అలాంటి గొప్ప సినిమా తీసినటువంటి వినోద్ చోప్రా గారికి, అలాగే ఆ యాక్టర్స్కు, మొత్తానికి సినిమా టీం అందరికీ కూడా అభినందనలు. ఒక నిరుద్యోగ జీవితాన్ని చాలా అద్భుతంగా తీశారు. సో త్వరలోనే ఓటీటీలో వస్తుంది. సినిమా హాల్లో కనుక మనకి అవైలబుల్ లేకపోతే కనీసం ఓటీటీలో అయినా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది దంగల్, లగాన్ ఇలాంటి సినిమాలు మన జీవితంలో చాలా ప్రభావితం చేస్తాయి. అలాంటి ఒక సినిమా ట్వెల్త్ ఫెయిల్. సరే, సినిమా పేరు ఫెయిల్ కానీ సినిమా అయితే మన లాంటి వాళ్ళ ఆలోచనలో మార్పు తెచ్చే విషయంలో మాత్రం ఫెయిల్ కాలేదు. ఓకే, ఆ సినిమాకు కంగ్రాట్స్. అలాగే మీరు కూడా నిరంతరం పోరాడుతూ ఉండండి అనే ఒక సలహా మీ మీ జీవితాలను బట్టి తీసుకోండి. అంతేగాని అందరికీ ఒకే దృక్పథం ఉండదు, అందరికీ ఒకే వాతావరణం ఉండదు, అందరికీ గెలవాల్సిన అవసరం ఉండదు. అనవసర ఒత్తిడి గురయ్యి సంఘర్షణ తెచ్చుకోవద్దండి. అవకాశం ఉంటే, అవసరం ఉంటే నువ్వు అడిగే డౌట్లన్నీ కూడా డౌట్లుగా ఉండిపోవు. నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటావు. దిస్ ఇస్ గోల్కల్ రాశే, షైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.